ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో చిన్న అత్యల్ప ప్రైవేట్ విద్యా సంస్థలను భాగస్వాములుగా ఎంచుతున్నట్లు అనిపించడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి విద్యా వ్యవస్థలో కేవలం ప్రభుత్వ పాఠశాలలు మాత్రమే అభివృద్ధిని తీసుకొస్తున్నట్లు, అసలు ప్రైవేట్ పాఠశాలల ఏమాత్రం అభివృద్ధి సేవా దృక్పథంతో లేనట్టు వ్యవహరించడం చాలా శోచనీయం. ఒకవైపు కరోనా వలన దారుణమైన ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన చిన్న అత్యల్ప బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోకపోగా, మరొక వైపు వాటిని ఇంకా అణిచివేయాలనే ధోరణి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ద్వారా స్పష్టమవుతోంది. తయారు చేస్తూ విద్యార్థులని ఎంతో సేవ చేస్తున్నటువంటి ఈ చిన్న ప్రైవేటు పాఠశాలపై ఇటువంటి కక్షపూరిత వాతావరణాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ప్రభుత్వం ఇటువంటి చర్యలను మానుకుని ప్రైవేటు పాఠశాలలకు సహాయకరంగా ప్రవర్తించాలని కోరుతున్నాం. రోజుకు ఒక జీవో పాస్ చేస్తూ టీసీలు లేకుండా, రికార్డ్ షీట్స్ లేకుండా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడం, 30 రోజుల తర్వాత టీసీ తీసుకోకపోతే ఆ ప్రైవేటు పాఠశాలల హెడ్ మాస్టర్పై చర్యలు తీసుకుంటామని బెదిరింపులకు చేయడం, ఇవన్నీ కక్షపూరితనటువంటి చర్యలని తెలియజేస్తున్నాం. దయచేసి ఇటువంటి చర్యలు మానుకోకపోతే ప్రైవేటు రేపల్లె పట్టణానికి చెందిన ఒక వివాహిత మహిళకు నిజాంపట్నం మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కోకిలిగడ్డ మణికంఠ అతను సోషల్ మీడియా ద్వారా ఆమెను అసభ్యకరమైన ఫోటోలను పంపించి సదరు బాధితులను కూడా పూర్తి నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు పంపించమని బెదిరింపు మెసేజ్లను పోలీస్ స్టేషన్లో వచ్చినటువంటి ఫిర్యాదుకు చేసినటువంటి ఫిర్యాదుకు కేసు నమోదు చేసి సదరు వ్యక్తిని గుర్తించి రేపల్లె పోలీస్ స్టేషన్ సీఐ సూర్యనారాయణ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రస్తుతం ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి ఆకృత్యాలను గురించి తెలియపరుస్తూ ఆడపిల్లలను ఇబ్బంది పెట్టిన ఎడల సహించబోమని, అంతేకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల సంరక్షణపై ఇచ్చినటువంటి దిశ యాప్ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు. 27 తారీఖున కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పరిశోధనలో భాగంగా ఆమె సంబంధించిన వాళ్ళందరినీ, తర్వాత ఒక ఐటీ కోర్ సహాయంతో కూడా ఈ వాట్సాప్ చాట్లు, తర్వాత ఫొటోస్ ఆమెను ఎవరు బెదిరిస్తున్నారనేది విషయం తెలుసుకొని అతన్ని కొక్కిలగడ్డ మణికంఠ అనే అతన్ని ఇవిడికి ఈ మెసేజ్లో పెడుతున్న అతన్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అతను పాత పరిచయం పురస్కరించుకొని ఆ అమ్మాయి ఫొటోస్ని అప్పుడు సంపాదించి కాకినాడ నగరపాలక సంస్థ కాకినాడకు బిన్ ఫ్రీ సిటీ, గార్బేజ్ ఫ్రీ సిటీగా మార్చేందుకు రెసిడెన్షియల్ ఏరియాలో డంపర్ బిన్లను తీసివేసి విషయం తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రమాద చెత్త స్థాయి ప్రదేశాల్లో మొబైల్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో సాంకేతికంగా గార్బేజ్ ఫ్రీ సిటీగా తీర్చేందుకు ముందడుగు వేస్తోంది. ఈ పర్యటనలో కమిషనర్ వెంట వార్డ్ కార్పొరేటర్ శ్రీ జిడి పవన్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ లాజర్, వార్డ్ పరిశుద్ధ మరియు పర్యావరణ కార్యదర్శి గౌరీదేవి పాల్గొన్నారు. ఆపర్టీ ఫర్ వెహికల్ అంటే ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరే వేరేగా తీసుకోవడానికి ఒక వెహికల్ మనం పెట్టాము. ఆ వెహికల్ మీ ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడు చాలా బాగానే చేస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరే వేరేగా ఇస్తున్నారు కొన్ని ఇళ్ళు, బట్ కానీ చెత్త అసలు ఇవ్వట్లేదు. అలాంటివి కూడా మన దృష్టికి వచ్చింది. దయచేసి ఏదైనా సరే మీ ఇంటి నుంచి చెత్త మన కార్పొరేషన్ సిబ్బందికి మాత్రమే ఇవ్వాలి అని నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ టైమింగ్ మన కార్పొరేషన్ వెహికల్ వచ్చిన టైమింగ్కి మ్యాచ్ అవ్వకపోతే మీ ఇంటి దగ్గరనే, మీ గేట్ దగ్గర, గుమ్మం దగ్గర అక్కడ మన మీరు చెత్త అక్కడ పెట్టండి. లోపల కొద్దిగా కార్పొరేషన్ వర్కర్స్ ఖచ్చితంగా ఆ చెత్త. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం ప్రభుత్వ వైద్యశాలకు ఆక్సిజన్ ప్లాంటేషన్ అందిస్తానని, తన ట్విట్టర్ ద్వారా తెలిపేదానికి అనుగుణంగా ఏర్పాట్లను చేయమంటూ ఇక్కడ అధికారులకు సమాచారం ఇచ్చారు. తన అనుచరులకు ఇక్కడ ఆక్సిజన్ ఏర్పాటుకు కావాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, సీనియర్ నటుడు సోను సూద్ జిల్లాలో ఆక్సిజన్ అవసరంపై విజ్ఞప్తితో తాను ఆత్మకూరు ప్రాంతంలో ఒకటి, అనంతపురం ప్రాంతంలో ఇంకొకటి ఆక్సిజన్ ప్లాంటేషన్ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు గతంలో ట్విట్టర్లో తెలిపారు. నెల్లూరుకు చెందిన సోను సూద్ అభిమానులు మాట్లాడుతూ సోను సూద్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, నెల్లూరు జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రంగా ఉండి ఇక్కడ పేషెంట్లకు ఆక్సిజన్ సమస్య తెలుసుకుని ఆత్మకూరులో ప్రభుత్వ వైద్యశాలలో ఆక్సిజన్ ఉత్పత్తి యంత్రాన్ని అందించడం ఇక్కడ ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలియజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా ఆత్మకూరు ప్రజలకి ఈరోజు పాండమిక్ లో మనం సెకండ్ వేవ్ లో ఏ విధంగా ఇబ్బంది పడ్డాం ప్రతి ఒక్కరూ చూసినాం. ఆక్సిజన్ లేక ఏ విధంగా నెల్లూరులో ఎంత మరణాలయం కూడా మరణాలు అయిందో మనం ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఈరోజు మనకు ఆక్సిజన్ ప్లాంట్ అనేది నెల్లూరు ఆత్మకూరుకు సోను సూద్ యాక్టర్ పంపించడం జరిగింది. అయితే పోయినసారి ఏం జరిగింది, ఆక్సిజన్ ప్లాంట్ మన నెల్లూరుకే ఎందుకు పంపించారు? చాలామంది అడిగే క్వశ్చన్ నాకు. ప్రధానంగా ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్ సోను సూద్ పంపించడం కారణం ఏంటంటే, మా పెద్దమ్మ
అదేవిధంగా నా కుటుంబ సభ్యులు ఆక్సిజన్ లేక బెడ్ దొరక్క నెల్లూరు పెద్ద హాస్పిటల్లో ముగ్గురు చనిపోవడం జరిగింది. నేను నా మిత్రులైన సోను సుద్ గారికి ఫోన్ చేసి, అన్న ఈ విధంగా జరిగింది, దయచేసి మీరు ఒక 22-30 నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో శ్రీ హనుమాన్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందనంద స్వామి హంపి వారి సౌజన్యంతో వెంకటగిరి కర్ణకమ్మ వీధిలోని బిఎన్ఎస్ స్కూల్ నందు కృష్ణపట్నం ఆనందయ్య కరోనా ఆయుర్వేదిక మందును పట్టణ వాసులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గోవిందనంద స్వామి మాట్లాడుతూ, ప్రపంచ ప్రజలను పట్టిపీడుస్తున్న కరోనా రోగానికి కృష్ణపట్నం ఆయుర్వేదిక మందు సంజీవుని పనిచేస్తోందన్నారు. ఇది వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా వేసుకోవడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కార్యక్రమంలో బిఎన్ఎస్ స్కూల్ కరెస్పాండెంట్ రాజశంకర్, ఎం శ్రీమురళి, శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మన తిరుమల తిరుపతిలో పనిచేసేటటువంటి కొంతమంది, అసలు యాక్చువల్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామివారికి వీడికి సంబంధాలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి వీడికి సంబంధాలు, వీళ్ళ పాలక మండలి, వీళ్ళ ఆఫీసర్లు, కొంతమంది పండితులు అంతే. వాళ్ళు ఏదో తప్పు పని చేశారు, వాళ్ళు ఏదో అనేసుకున్నారు, దాన్ని పెద్ద డిక్లేర్ చేసేసారు, మీటింగులు పెట్టేసుకున్నారు, చర్చ అయింది, ఖండించేసేయడం జరిగింది, అది ఖండన అయిపోయింది. ఈ మేము చేసినటువంటి తప్పు అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా తెలిసిపోయింది, వాళ్ళు అర్థం చేసుకున్నారు. మొన్న బోర్డు మీటింగ్ అయింది, బోర్డు మీటింగ్లో కూడా అధీకృతంగా చైర్మన్ కూడా దాన్ని డిక్లేర్ చేసేసారు. ఇక ముందర ఇటువంటి కాంట్రవర్సీలకి మేము వెళ్ళాము అని వాళ్ళు చేసినటువంటి తప్పుని వాళ్ళు తెలుసుకొని ఇటువంటి మీటింగులు పెట్టడం, ఇటువంటి పుస్తకాలు పబ్లిష్ చేయడం, ఇటువంటి ప్రెస్ మీట్లు పెట్టి డిక్లేర్లు చేయడం, ఇటువంటి వీటికి మేము ఇక ముందర వెళ్ళాము అని వాళ్ళకి వాళ్ళే తప్పుని తెలుసుకొని డిక్లేర్ చేసేసారు. కాబట్టి ఈ వివాదం ఇంతటితో సమాప్తమైపోయింది. కానీ ఇంకొక 10% ఉంది. ఏమిటి 10%? ఇంకా వాళ్ళ కొద్దిగా అహంకారము, భావన అనేటువంటి ఆ చైర్మన్ పదవిలో కూర్చుంటున్నప్పుడు మొత్తం డిజర్వ్ అయిపోయింది కూడా మొన్న కమిటీ అంతా. మళ్ళీ కొత్త కమిటీ రావాలి, వాళ్ళకు కూడా సూచనలు ఇస్తున్నాం మేము. ఎవరైతే కొత్త కమిటీ వచ్చేవాళ్ళు ఉంటారో, ఇప్పుడు కొత్తగా ఏదైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వాళ్ళకు కూడా ఇప్పుడు కూడా ఉదయం 10:30 ఉప్పెనవలస గ్రామ సచివాలయం సందర్శించగా సిబ్బంది హాజరు తక్కువగా ఉన్నందువలన హాజరులో ఉన్న వీఆర్ఓను ప్రశ్నించగా హాజరు పట్టికను సూచిస్తూ మండల ఎండిఓకి ఫోన్లో ప్రశ్నించగా సచివాలయ వ్యవస్థ ఎందుకు ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఎండిఓ సచివాలయ సెక్రటరీ ఎండిఓ ఆఫీస్ వద్ద ఉన్నారని ఫోన్లో సచివాలయం సెక్రటరీతో మాట్లాడుతూ సక్రమంగా డ్యూటీ చేయాలని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సదు మండల కేంద్రంలో ఉన్న జెడ్పీ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీ చేశారు రాష్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది మరియు గనుల భూగర్భ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మంగళవారం ఉదయం రాష్ట ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చాలన్న ఉద్దేశంతో రాష్టంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలన్న సంకల్పంతో అమలు చేస్తున్న నాడు నేడు పథకం ద్వారా సదు మండల కేంద్రంలో ఉన్న జెడ్పీ స్కూల్ నందు జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సదు మండలం ఎర్రాతివారిపల్లి గ్రామంలో వెలసిన ఆంధ్ర శబరిమలగా పేరు పొందిన శ్రీ అయ్యప్ప స్వామి ప్రాంగణంలో భక్తుల కోసం నిర్మిస్తున్న డార్మటరీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట కార్యదర్శి పెద్దిరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణం నందు రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల కర్ఫ్యూలో ఎటువంటి మార్పు లేదని తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ నుండి కూడా యథావిధిగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు షాప్స్ ఓపెన్ చేసుకోవచ్చని తెలిపారు. తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని, ఈ నెల 15వ తేదీ వరకు ఈ కర్ఫ్యూను అని తెలియజేశారు. అదేవిధంగా మంత్రి రామచంద్రారెడ్డి మరియు మిథున్ రెడ్డి, మనం వ్యాక్సిన్లో ముందంజలో ఉన్నామని తెలియజేశారు. అదేవిధంగా బయట ప్రాంత ప్రజల్ని రాకుండా చూసుకోవాలని, ప్రజలందరూ థర్డ్ వేవ్ను ఎదుర్కోవాలని ప్రజలకు తెలియజేశారు.
మళ్ళా రెండంకెల్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడి కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. దయచేసి పట్టణ ప్రజలు ఎవరైనా సరే కర్ణాటక నుంచి కానీ తమిళనాడు నుంచి కానీ వచ్చే వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆదేశించిన మేరకు పెళ్ళిళ్ళు కానీ చావుల దగ్గర కానీ కాస్త మన కరోనా జాగ్రత్తలు పాటిస్తూ 20 మంది కన్నా ఎక్కువ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎటువంటి విందులు వినోద కార్యక్రమాలు లాంటివి పెట్టుకోకండి. థర్డ్ వేవ్ వస్తుంది కూడా మనకు తెలియజేస్తూ ఉన్నారు. సోమవారం నుంచి కూడా పట్టణంలో కర్ఫ్యూ వేళల్లో ఎటువంటి మార్పులు లేవు. 15వ తారీఖు వరకు, జూలై 15వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ మనకు సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మళ్ళీ యథావిధిగానే మనకు ఈ కర్ఫ్యూ అమల్లోకి వచ్చి ఎవరు ఎక్కడ తిరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. దయచేసి ప్రజలారా పెడచెవిని పెట్టకండి. మొదటి నుంచి మనం చెప్తూ ఉంటే కొంతమంది వినకపోవడంలే అనేక కేసులు రాబడ్డాయి. ఇప్పుడు కేసులు తగ్గి అనంతపురం జిల్లా ఓరవకొండ నియోజకవర్గం కుడేరు మండలంలో ఏడియస్ ఈచుట్టు దోమకాటు వల్ల వచ్చే డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకం కాగలదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ దోసారెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా మలేరియా టీం కుడేరు వైద్య సిబ్బందితో జయపురం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా డాక్టర్ దోసారెడ్డి మాట్లాడుతూ, డెంగ్యూ జ్వరం పగటిపూట కుట్టే ఏడిస్ దోమ ఇంటి పరిసరాల్లో నిల్వ ఉంచిన నీటిలో ఉంటుందని తెలిపారు. అందువల్ల నీరు నిల్వను పనికిరాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూల కుండీలు ఇతరత కనీస అవసరాలకు ఉంచుకుని పనికిరాని వాటిని తీసివేయాలని వారు సూచించారు. కడిగి ఆరబెట్టి ఒక గంట తర్వాత నీళ్ళు వేస్తాను. మళ్ళీ వాటి మీద మూతలు వేస్తాను. దోమల వాళ్ళకి దోమచర్లు వాడాలి. దానికి ఆలోచన చేసిన తర్వాత నేను వాటిని కట్టించే దృష్టిలో వాడతాను. దోమగా ఉత్తరైన పిల్లలు కానీ పెద్దగా దోమగారు నేను సప్లై చేస్తాను. ఒక వ్యక్తికి జ్వరం వస్తే ఇంత ఖర్చు పెట్టుకుంటాం ఒకసారి నువ్వు వద్దులా జనరల్గా 12 వేలు మనకి 200-300 దొరుకుతారు కష్టమా? అదే మనము మనం ఏం చేయాలంటే మనము బలమైన స్థితిలో ఉండడం. అంత ఖర్చు పెట్టుకున్నప్పుడు ఒక్కరిసారి కదా కొన్ని మిగతా కార్యక్రమం మనం చేద్దాం. అవకాశం ఉంటే అది చేద్దాం. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ కృష్ణాపురం నందు వెంకటేశ్వర్లు ప్రస్తుతం మైదుకూరు పట్టణంలో వినాయక నగర్లో నివాసముంటున్న వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడి కోలుకునే ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ కు గురై హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న రాజమండ్రి రవిశంకర్ రెడ్డి స్వయంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మానసిక ధైర్యం కల్పించి తన వంతు సాయంగా తక్షణం 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి యూత్ తదితరులు పాల్గొన్నారు. అన్ని గ్రామాల్లోని పనులు అనేవి జరుగుతున్నాయి. అన్ని గ్రామాల్లో కూడాను ప్రతి గ్రామం కూడా పనులు అనేవి ఫీల్డ్ సీట్ లెవెల్ నుండి పనులు జరుగుతున్నాయి. ప్రతి వారం ఫీల్డ్ జరుగుతున్నాయి. ప్రతి కూలీకి 245 రూపాయలు ఇచ్చే విధంగా మా ఫీల్డ్ అసిస్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్స్ వారం పనులు చేయించి వాళ్ళ సకాలంలో చెల్లింపులు అయ్యే విధంగా చూస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మన మండలం పరిధిలో గిరిజన గ్రామాల్లో హార్టికల్చర్ పనులు చేపట్టడం జరిగింది. మన మండలంలో 2,000 ఎకరాల వరకు సుమారు మన ప్రాజెక్ట్ ఆఫీసర్కి భారత భవన్ల ద్వారా మంజూరు చేయడం జరిగింది. ఈ పనులు పెద్ద ఎత్తున మనం ఈ నెలలో చేపడుతున్నాము. దీంట్లో కూడా ఇప్పటి వరకు జరుగుతున్న అన్ని పనులు కూడా సకాలంలో వేతనం చెల్లించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్తగా జాబ్ కార్డు కావాలని కొత్తగా ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి SV5 TV News.